హ్యాపీ రిపబ్లిక్ డే అండి భారతీయులందరికీ డెబ్బై నాలుగవ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఇక మన రిపబ్లిక్ డే స్పెషల్ రెసిపీ లిటిల్ హార్ట్స్ సడన్గా నాకు ఐడియా వచ్చిందండి వెంటనే దాన్ని ఇంప్లిమెంట్ చేసేసా దానికి పెట్టిన పేరే లిటిల్ హార్ట్స్ రెసిపీ నేను చూపిస్తాను టేస్ట్ ఎలా ఉందో మీరు చెప్పాలి దీనిలో వాడినవన్నీ చాలా హెల్తీ ఇంగ్రీడియంట్స్ అండి చెప్పుకుంటా పోతే ఒకరోజు చాలదేమో హలో అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ రేణుతో కాసేపు నా వీడియోని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ వీడియోని ఫుల్గా చూడండి నచ్చితే లైక్ షేర్ అండ్ కామెంట్ అన్ని ఇంట్లో ఉండే పదార్థాలతో చేసే ఈ బుల్లి బుల్లి లిటిల్ హార్ట్స్ రెసిపీని వెంటనే చూసేద్దామా దీనికోసం ముందుగా మనం ఒక కప్పు ఖర్జూరాలని తీసుకొని గింజలన్నీ తీసేసేయాలి ఇప్పుడు ఆ ఖర్జూరాలని మిక్సీ జార్లో వేసుకోవాలి ఇందులోనే కొద్దిగా యాలకులు పడి కూడా వేసుకొని ఒకేసారి గ్రైండ్ చేసుకోవాలి ఈ ఖర్జూరాల్లో సెలీనియం కాల్షియం పొటాషియం ఫాస్ఫరస్ కాపర్ మెగ్నీషియంతో సహా పదిహేను మినరల్స్ ఉంటాయంట క్యాన్సర్ రాకుండా చేస్తుంది హార్ట్కి మంచిది ఇంకా మెదడును కూడా చురుగ్గా చేస్తుంది ఇప్పుడు గ్రైండ్ చేసుకున్న ఆ పేస్ట్ని పక్కన పెట్టుకొని ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో ఏ కప్తో అయితే మనం ఖర్జూరాలు వేసామో అదే కప్పుతోటి ఒక కప్పు రాగి పిండి వేసుకొని అందులోనే ఒక చిటికెడు ఉప్పు వేసుకొని చపాతి పిండిలా కలుపుకోవాలి అంత గట్టిగా కాదు కానీ కొంచెం సాఫ్ట్గా కలుపుకోవాలి ఈ రాగి పిండిలో హై ప్రోటీన్ ఉంటుంది ఐరన్ రిచ్ అండి అంటే రక్తం బాగా పడుతుంది వెయిట్ లాస్కి హెల్ప్ చేస్తుంది స్కిన్ ముడతలు పడకుండా చేస్తుంది హెయిర్కి మంచిది మెయిన్గా చెప్పాలంటే ఫుల్ కాల్షియం ఎముకలకు దంతాలకు బలాన్నిస్తుంది ఇంకొక విషయం ఏంటంటే పాలు ఇచ్చే తల్లులకి చాలా మంచిది పాలు పడేలా చేస్తుంది డయాబెటిక్ వాళ్ళకి మంచిది ఇందులో ఉండే ఫైబర్ వల్ల డైజెషన్ కూడా చాలా హెల్ప్ అవుతుంది చూసారు కదా పిండి ఇంత సాఫ్ట్గా ఉండాలి ఇంత సాఫ్ట్గా కలుపుకున్న ఈ పిండిని దోశపెనం పెట్టుకొని దానిపైన ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి కొద్దిగా ఆయిల్ వేసుకొని రోటీలాగా స్ప్రెడ్ చేసుకోవాలి స్ప్రెడ్ చేసుకున్నాక ఫ్లేమ్ హైలో పెట్టుకోండి అప్పటిదాకా సిమ్లో ఉంటే హీట్ ఎక్కకుండా ఉంటుంది పెన్ను మళ్ళీ చేతికి సెక్కొట్టేస్తే ప్రాబ్లం కదా ఇలా స్ప్రెడ్ చేసుకున్నాక దీనిపైన ఒక్క స్పూన్ నెయ్యి వేసుకొని ఎర్రగా రెండు వైపులా కాల్చుకోవాలి రెండో వైపు కూడా తిప్పాక మళ్ళీ నెయ్యి కానీ నూనె కానీ వేసుకొని కాల్చుకోవాలి నెయ్యి ఉంటే నెయ్యి వేసుకోండి లేదంటే నూనెతో అయినా ఎర్రగా కాల్చుకోవచ్చు ప్రాసెస్ కొంచెం కొత్తగా అనిపించినా టేస్ట్ మాత్రం ఎక్సలెంట్గా ఉంటుందండి నేను ఎప్పుడు చేయలేదు ఐడియా వచ్చిందని చేశాను కానీ స్వీట్ చాలా బాగా కుదిరింది బాగుంటే పోస్ట్ చేద్దాం లేదంటే డిలీట్ చేద్దాం అనుకున్నా కానీ ఎంత ఎమ్మీగా ఉందంటే అంత బాగుంది అన్ని ఇంట్లో ఉండే పదార్థాలే రాగిపిండి నువ్వులు ఖర్జూరం వేరుసెనపప్పు కొద్దిగా నెయ్యి కొంచెం యాలకుల పొడి అంతే ఇలా చిన్న చిన్న ముక్కలుగా బ్రేక్ చేసి ఒకేసారి రెండు పక్కల కాల్చేసా ఇప్పుడు ఆ రాగిపిండి రొట్టిని పక్కన పెట్టుకొని చల్లారినివ్వాలి అన్నట్లు నేను టేస్ట్ చేశానండి రాగిపిండి రొట్టిని చాలా బాగుంది ఇలానే చేసుకొని తినచ్చు కదా పొద్దున్నే బ్రేక్ఫాస్ట్కి అనిపించింది ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని అందులో ఒక గుప్పుడు పప్పు వేసుకొని వేయించుకోవాలి అబ్బో ఈ బేరుసేనపప్పు వేగే లేక చాలా టైం పడుతుంది అనుకునే వాళ్ళ కోసం రెండు మూడు చుక్కలు నూనె వేసి వేయించండి వెంటనే టప్ 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 మనీ వేగిపోతాయి ఆ వేర్సన పప్పును తీసుకొని ఒక బౌల్లో వేసుకొని ఇదే కడాయిలో రెండు స్పూన్లు నువ్వులు వేసుకొని వేయించుకోవాలి ఆల్రెడీ ప్యాన్ హీట్గా ఉంటుంది కాబట్టి వన్ మినిట్లోనే వేగిపోతాయి నువ్వులు కొంచెం లావుగా ఉబ్బి టప్ టప్ అని జంప్ చేస్తాయి అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు వీటిని కూడా చల్లారినివ్వాలి ఈ నువ్వుల గురించి సింపుల్గా చెప్పుకోవాలంటే డైటరీ ఫైబర్ని అందించడం దగ్గర నుండి సౌందర్యాన్ని యవ్వనాన్ని కాపాడటం వరకు నువ్వులు మనకి ఎన్నో విధాలుగా మేలు చేస్తాయి ఇప్పుడు ఖర్జూరం వేసిన అదే జార్లో చల్లారిన వేరుసిన పప్పు వేసి పలుకులు పలుకులుగా గ్రైండ్ చేసి ఖర్జూరంలో వేసేసా ఇప్పుడు అదే జార్లో కాల్చుకున్న రాగి రోటీని కూడా వేసేసుకొని గ్రైండ్ చేసుకోవాలి మీకు వంట చేయటం బోరు కట్టకుండా ఉండాలంటే ఒక సింపుల్ ట్రిక్ చెప్పన మీరు వేటితో అయితే వంట చేస్తున్నారో వాటిని తింటూ చేయండి వంటను కూడా ఎంజాయ్ చేస్తారు క్యారెట్ కొబ్బరి నువ్వులు వేరుశెనపప్పు ఖర్జూరాలు రాగి రోటి ఇలా ఏవి తిన్నా హెల్త్కి చాలా మంచిది టొమాటోలు దోసకాయలు కీరాలు ఏవి కట్ చేస్తే అవి తినండి ఇప్పుడు వేయించుకున్న నువ్వుల్లో ఖర్జూరాల పేస్ట్ వేరుశెనపప్పు పొడి ఇంకా గ్రైండ్ చేసుకున్న రోటీ పౌడర్ కూడా వేసేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని సిమ్లో పెట్టుకొని ఒక్క స్పూన్ నెయ్యి వేసి ఆ నెయ్యి కరిగేదాకా స్టవ్ మీద ఉంచితే చాలు ఈ ఖర్జూరం పేస్ట్ని బాగా మ్యాష్ చేసుకోవాలి అలా బాగా మ్యాష్ చేసుకొని నెయ్యి కరిగాక స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ మిశ్రమాన్ని మొత్తం చల్లారినివ్వాలి ఈ నువ్వుల్లో కూడా ఫైబర్ ప్రోటీన్ ఎక్కువగా ఉంటాయి కొలెస్ట్రాల్ని తగ్గిస్తుంది టైప్ టూ డయాబెటీస్ రాకుండా చేస్తుంది ఒబేసిటీని కూడా తగ్గిస్తుంది మీరు ఎందుకు ఇంత శుద్ధి చెప్తున్నారు అనుకోవచ్చు కానీ మనం తినే ఫుడ్ గురించి కొద్దిగన్నా మనం తెలుసుకోవటం మంచిది కదా అలా తెలిస్తే తినని వాళ్ళు కూడా ఇంట్రెస్ట్గా తింటారు ఇది చల్లారాక ఇప్పుడు దీన్ని మొత్తం చేతితోటి బాగా కలుపుకోవాలి లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఇందులో వేసిన వేరుసినపప్పు గురించి తెలుసుకుందాం రోజు గుప్పిడు పల్లీలు తినండి ఆరోగ్యంగా ఉండండి అంటున్నారు నిపుణులు ఇవి హార్ట్కి చాలా మంచిది గాల్ స్టోన్స్ ఏర్పడకుండా చేస్తుంది డిప్రెషన్ని తగ్గిస్తుంది కొలెస్ట్రాల్ని తగ్గిస్తుంది ఇన్ఫెక్షన్స్తో పోరాడుతుంది జ్ఞాపక శక్తిని కూడా మెరుగుపరుస్తుంది లిమిట్ గా తింటే ఏదైనా హెల్త్కి మంచిదేనండి మంచిదని అతిగా తింటే మంచి కూడా చెడైపోతుంది ఇలా బాగా కలుపుకున్న ఈ మిశ్రమాన్ని ఒక ప్లేట్లో వేసుకొని బాగా ప్రెస్ చేయాలి ఎంత గట్టిగా ప్రెస్ చేస్తే మనకి మౌల్స్ అంత బాగా వస్తాయి మీ దగ్గర మౌల్ ఉంటే వాటితోటి షేప్ చేసుకోవచ్చు లేదంటే లడ్డులాగైనా చుట్టుకోవచ్చు నేనైతే హార్ట్ షేప్ మౌల్ తీసుకొని లిటిల్ హార్ట్స్ చేస్తున్నా నాకైతే ఈ లిటిల్ హార్ట్స్ పేరు బాగా నచ్చిందండి అందుకనే పెట్టాను మీరు ఇంకేమైనా మంచి పేరు సజెస్ట్ చేస్తారా కామెంట్ సెక్షన్లో చెప్పండి ఇందులో చెడిపోయే ఇంగ్రీడియంట్స్ ఏమీ లేవు పైగా రోటీ కూడా బాగా కాల్చుకున్నాం కాబట్టి పది పదిహేను రోజులు నిలవుంటాయి అనుకుంటున్నాను ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన పని కూడా లేదు అయినా అన్ని రోజులు ఉండవనుకోండి అంత టేస్టీగా ఉన్నాయి రాగి పిండి రవ్వలాగా తయారయ్యి తింటుంటే నోటి కింద ఏదో చెప్పలేని టేస్ట్ అండి నములుతూ ఉంటే ఎంత బాగుందో మీరు ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఈ స్వీట్ని నో షుగర్ నో జాగరీ చాలా హెల్దీ ఎవరైనా తినొచ్చు పిల్లలకు కూడా రోజు పొద్దున సాయంత్రం ఇవ్వండి డబల్ శక్తి డబల్ బలం చూస్తానికి అట్రాక్టివ్గా ఉన్నాయి తినడానికి టేస్టీగా ఉన్నాయి కాబట్టి పిల్లలు ఇష్టంగా తినేస్తారు పిల్లలతో పాటు పెద్దవాళ్ళు కూడా తినండి చాలా హెల్తీ మనం హెల్తీగా ఉంటేనే కదా పిల్లల్ని ఫ్యామిలీని బాగా చూసుకుంటాం హెల్దీగా ఉంటే స్ట్రెస్ ఉండదు కోపం రాదు పిల్లలాడిగిన ఇవన్నీ విసుక్కోకుండా చేసి పెట్టొచ్చు సో మనం హెల్తీగా ఉందాం అందరినీ హెల్దీగా ఉంచుదాం నాన్నకు ప్రేమతో సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ చెప్పినట్లు ఎవ్రీథింగ్ ఈజ్ ఇంటర్ లింక్డ్ కదండి ఇదండి ఈరోజు రిపబ్లిక్ డే స్పెషల్ రెసిపీ నా క్రియేటివిటీ మీకు నచ్చిందని అనుకుంటున్నాను వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ కామెంట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్